నేను ఎన్నిసార్లు మోసపోయినా నాకు అవమానంగా లేదు, ఎందుకంటే నమ్మి మోసపోయాను తప్ప ఎవరిని నమ్మించి మోసం చేసింది లేదని గర్వపడుతున్నాను. మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది, కానీ ఏదైనా గాయం అయితే మాత్రం రక్తమే బయటకు వస్తుంది. గుండె నిండా రక్తం ఉంటుంది, కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్ళే బయటకు వస్తాయి. నువ్వు పక్కనే ఉంటే ఎన్ని వేల అడుగులైనా నీతో పాటు వేస్తా. నువ్వే లేకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేను. నువ్వు లేవని మాట కలలో కూడా నేను భరించలేను. నీతోనే నా జీవితం, నా ప్రేమ. ఒక్కసారి మీ నొప్పిని తగ్గించడానికి ఏ మెడిసిన్ పనిచేయకపోవచ్చు, కానీ మీ మనసుకు నచ్చిన వారితో 5 నిమిషాలు మాట్లాడితే చాలు, ఆ నొప్పిని మర్చిపోవచ్చు. మనకన్నవాళ్ళు మనతో పాటు చివరి దాకా ఉండరు. కూతురు కూడా ఏదో ఒకరోజు పరాయి ఇంటికి వెళ్ళక తప్పదు. కన్న కొడుకు చూస్తాడని నమ్మకం కూడా గ్యారెంటీగా లేదు. ఒక భార్య మాత్రమే కష్టసుఖంలో మనతో పాటు పాలు పంచుకుంటూ మనల్ని కంటికి రెప్పలా చివరి వరకు చూస్తుంది. అందుకే భార్యని బాగా చూసుకోవాలి, గౌరవించాలి, ప్రేమించాలి. ప్లీజ్ చేసిన తప్పు ఒప్పుకొని సారీ చెప్పేవారిని ఎప్పుడు దూరం చేసుకోకండి, ఎందుకంటే అలాంటి వారు నిజాయితీగా ఉంటారు. వాళ్ళ ఈగో కంటే మీకే ఎక్కువ విలువ ఇస్తారని తెలుసుకోండి. అది బంధమైన స్నేహమైన. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని ఓపికతో జయిస్తే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు. మనం మరణించినప్పుడు మనల్ని ఎవరు చూడటానికి వస్తారో మనకు తెలియదు. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్నవాళ్లను మనసారా ప్రేమించండి. అందరూ మన వాళ్ళే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారని అనుకుంటే పొరపాటు. జీవితం ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, మరి ఎన్నో బాధలు, ఎన్నో పరిచయాలు, ఎన్నో అనుభవాలు, అన్నీ కలిస్తేనే మన జీవితం. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేము, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. మనిషికి డబ్బు ఎంతైనా ఉండవచ్చు, కానీ సాటి మనిషిని చులకనగా చూసే జబ్బు ఉండకూడదు. నోటి దురద ఉన్నవాడికి ఓపిక ఎక్కువ, ఓపిక తక్కువ ఉన్నవాడికి కోపం ఎక్కువ, కోపం ఎక్కువ ఉన్నవాడికి నిజాయితీ ఎక్కువ, నిజాయితీ ఎక్కువ ఉన్నవాడికి యాటిట్యూడ్ ఎక్కువ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.